వార్షిక తనిఖీలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు రావులపాలెం సర్కిల్లో గల కొత్తపేట పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి స్టేషన్ నిర్వహణ రిసెప్షన్ కౌంటర్ కేసు ప్రాపర్టీ రిపోర్ట్ కాపడిన గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల విరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కేసులపై ఆరా తీసి పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఎస్ఐకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి స్టేషన్ రికార్డులు పెండింగ్ కేసుల సీడీ ఫైల్ స్టేషన్ ప్రాపర్టీలను పరిశీలించి సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్థానిక శాంతి భద్రతలు మరియు ఇతర ప్రాధాన్యత గల విషయాలపై అమలాపురం డీఎస్పీతో కూలంకషంగా చర్చించారు. అందరూ కలిపి యాంగిల్ ఇన్స్పెక్షన్స్ అది పోలీస్ స్టేషన్స్ లో భాగంగా ఈరోజు కొత్తపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్స్పెక్షన్ లో ప్రధానంగా ఈ లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసెస్, తర్వాత గత 3 సంవత్సరాలుగా రిజిస్టర్ అయిన కేసెస్ లో ఏమైనా పెండింగ్స్ ఉన్నా ఆ కేసెస్ అన్ని రివ్యూ చేయడం, లోకల్ ఎస్ఐకు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే స్టేషన్లో మ్యాండేటరీగా మెయింటైన్ కావాల్సిన రికార్డ్స్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా, ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాటిపైన కూడా తగిన సూచనలు ఇవ్వడం, తర్వాత పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందితో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ సంబంధించి సర్వీస్ మ్యాటర్స్ ఏదైనా పెండింగ్ ఉన్నా వాటిని రిజిస్టర్ చేసుకుంటాం. అలాగనే వాళ్లకు టైం టైం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు ప్రజలకు ఎలా మెరగాలి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళతో ప్రవర్తన ఎలా ఉండాలి, ఈ ఇష్యూస్ అన్నింటి మీద కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ రికార్డ్స్, క్రైమ్ రివ్యూ ఇన్ డీటెయిల్ వెరిఫై చేసుకున్న తర్వాత కన్సర్న్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ కూడా సూపర్వైజర్ ఆఫీసర్స్ వాళ్ళ వైపు నుంచి కూడా ఎలా సూపర్వైజ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సార్